పాలనలు నిర్మించడం ద్వారా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో 3 లక్షల రూపాయల ఖర్చుతో ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. నగరాల్లో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించడం తప్పనిసరి చేశామని తెలిపారు వెంకయ్య. రెడ్యూస్, రీసైకిల్, రీయూస్ అంటే ప్రిజర్వ్ అంటే నిల్వ ఉంచుకోండి భవిష్యత్తు కోసం అని చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగవాలని కోరుకున్నాను. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలు కూడా దీన్ని ఆచరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మిగత పత్రికలు కొన్ని దీని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. నేను అందరినీ కోరుతున్న ప్రచార ప్రసార మాధ్యమాలన్నింటినీ, అన్ని ఛానళ్లను కూడా దయచేసి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. మీరు కూడా చొరవ తీసుకొని మీ ప్రాంతాల్లో దీన్ని విజయవంతంగా అమలు చేస్తే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం. ఇది ఒక ప్రజాందోళన. వర్షపు నీటి నిల్వ ఏదుందో ఇది ఒక ప్రజాందోళనగా రూపొందినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం అవుతుందని భావిస్తున్నాను.